వాళ్ళన్నిటి కూడా అతీతంగా ఈ రోజు ఈ ఏదైతే సీతకొండ వ్యూ పాయింట్ ఉందో ఆ వ్యూ పాయింట్ కి మొన్ననే ఎంఏవిడి డిపార్ట్మెంట్ వాళ్ళు పేరు మారుస్తూ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నామకరణం చేసి జీవో ఇచ్చి దాన్ని మన మినిస్టర్లందరూ వెళ్లి ప్రారంభోత్సవం చేశారు. మనకి సింహాచలం గాని సీతమ్మ ధర గాని మాధవ ధర గాని లేదా సీతకొండ గాని ఇవన్నీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తున్న పేర్లు. గతంలో దానికి అందరూ కూడా అది ఇప్పటి నుంచి కొత్తగా ఉన్న వ్యూ పాయింట్ కాదు, అది ఈ విశాఖపట్నం ఉన్నప్పటి నుంచి కూడా వ్యూ పాయింట్ ఉంది. అందరూ కూడా అక్కడ ఉండి మనం సెల్ఫీలు దిగేవాళ్ళం, ఫోటోలు తీసుకునేవాళ్ళం, అందరూ అక్కడ పోయి రెస్ట్ తీసుకుంటూ కాసేపు విశ్రాంతి తీసుకునేవాళ్ళు, దాన్ని సీతకొండ వ్యూ పాయింట్ గా పిలుచుకునేవాళ్ళు. దాన్ని ఈరోజు సడన్ గా దాని ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ లాగా వాళ్ళు డెవలప్ చేసినట్టుగా దానికి ఈరోజు వైఎస్ఆర్ పేరు పెట్టి ఈ ప్రాంత వాసుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అది పెట్టడం కరెక్ట్ కాదు. దానికి ఏదైతే ఆ పాత పేరు ఉందో ఆ సీతకొండ వ్యూ పాయింట్ అదే ఉంచాలి. లేదంటే ఒక జాతీయ నాయకులు ఈ దేశానికి రాష్ట్రానికి పేరు తెచ్చిన కలాం గారు లేకపోతే ఇంకా అటువంటి జాతీయ నాయకులు పేర్లు పెడితే బాగుంటాయి తప్ప ఇటువంటి స్థానిక ఈ పేర్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర లేకపోతే లోకేష్ గారు పాదయాత్ర గురించి కంపేర్ చేస్తూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవరో ట్వీట్ చేశారు. లోకేష్ గారి పాదయాత్రకి దానిదీనికి సంబంధం లేదు. అవును, నిజంగా దానిదీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఏ రోజైతే పాదయాత్ర స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఎటువంటి విరామం లేకుండా ఒక తారకరత్న చనిపోయిన ఆ రెండు రోజులు, అంతేకాకుండా ఒకటి రెండు మధ్యలో పండుగలు వచ్చాయి, ఉగాది ఇట్లా ఇతర పండుగలు, ఆ పండుగ రోజు తప్ప ఏ రోజు కూడా పాదయాత్రకి బ్రేక్ లేదు. ఒకవేళ విరామం వచ్చినా కూడా వీళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. ఎక్కడైతే పాదయాత్ర ఆగుతుందో అక్కడ ఉండి హాలిడే అయిపోయినాకనో లేకపోతే ఆకేషన్ అయిపోయినా నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఈ దేశంలో ఏ నాయకుడు కూడా గతంలో అద్వానీ గారి దగ్గర నుంచి, చంద్రశేఖర్ దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎంతోమంది గతంలో పాదయాత్రలు చేశారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే రిలే పాదయాత్ర ఫ్రైడే ఈవినింగ్ థర్స్డే ఈవినింగ్ వెళ్ళిపోయేవాళ్ళు, ఫ్రైడే కోర్టుకు హాజరయ్యేవాళ్ళు, సాటర్డే సండే ఉండి సండే ఈవినింగ్ వచ్చేవాళ్ళు. ఆ పాదయాత్రలాగా లోకేష్ గారి పాదయాత్ర లేదు. లోకేష్ గారి పాదయాత్ర నిజమైన పాదయాత్ర, అదేదో పరదాలు మాటిన లేకపోతే పోలీస్ పహారాలో లేకపోతే చాటు మాటకు వెళ్ళిన యాత్ర కాదు. పబ్లిక్ కి నేరుగా కలుస్తా ఉన్నారు, వాళ్ళకి ఫోటోలు దిగుతా ఉన్నారు. ఇందాక బండారు గారు చెప్పినట్టుగా గతంలో జరిగిన డెవలప్మెంట్ ని పబ్లిక్ చూపిస్తా ఉన్నారు. ఇదిగో ఈ హౌసింగ్ మేము కట్టాం, లేకపోతే ఈ ప్రాజెక్ట్ మేము చేసాం, ఈ రోడ్డు మేము తెచ్చాం, ఈ కియా ఫ్యాక్టరీ మేము తెచ్చాం, ఇక్కడ ఉపాధి వచ్చిందని మొత్తం అని చెప్పి పబ్లిక్ కి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం కార్యక్రమాలు చేస్తామో కూడా చెప్తూ జరుగుతున్న పాదయాత్ర కాబట్టి దానికి నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా పోలికే లేదు.